గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ఏపీ పునర్విభజన చట్టం ఇంకా తెలుగు రాష్ట్రాలను రగుల్చుతూనే ఉంది. నాడు రాష్ట్రాన్ని విడదీసిన పాలకులు, సహకరించిన పార్టీలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగానే సమస్యలు పుట్టుకొస్తాయనే అభిప్రాయం. రాష్ట్రాలు ఎంత సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భావించినా వివాదాలు తప్పడం లేదు. ఇదే కాదు, ఉద్యోగులు, ఆస్తులు, ఆర్టీసీ వంటి కార్పొరేషన్ల విషయంలో ఇంకా లెక్కతీరని చిట్టాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. సమగ్ర అధ్యయనం చేసి సమస్యలకు స్పష్టమైన పరిష్కారం చూపలేకపోయారు. ఇక విభజన ద్వారా అన్యాయం అవుతామని భావించిన ఏపీకి సరైన హామీలు ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, కానీ చట్టంలో పెట్టలేదు. పరిశ్రమలు, ఇతర రాయితీలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ధీమా కల్పించలేదు. కనుకనే ప్రజలు ఇంకా విభజన నుంచి బయటపడలేకపోతున్నారు, నాటి జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతున్నారు. నిజంగా తమ హక్కులపై చట్టం చేసి ఉంటే ఇప్పుడు కేంద్రం వద్ద సాకిల పడాల్సిన అవసరం ఉండేదా అన్న భావన కలుగుతోంది. రాజధాని నిర్మాణానికి కేంద్ర స్థాయిలో నిర్లక్ష్యం ఉంది. పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ప్రత్యేక హోదా మర్చిపోమన్నారు. ప్యాకేజీతో సంతోషం లేకుండా పోయింది. ఇస్తారన్న నిధులు రాకపోగా గతంలో ఇచ్చిన డబ్బులు, లెక్కలు, కాలేజీలు, విద్యాలయాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. జాతీయ పార్టీలు రెండు కూడా తమకు తీరని అన్యాయం చేశామన్న భావన ఏపీ ప్రజల్లో ఉందా? ఉంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ప్రజల మనోభావాలు ప్రతిబింబించాయంటున్నారు. నాడు తప్పులు చేసి ఇప్పుడు లేఖలు రాస్తే ప్రయోజనం ఏంటని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నారు. అందుకే డిపాజిట్ కూడా దక్కకుండా కాంగ్రెస్ పార్టీని జనాలు తిరస్కరిస్తారని చెప్తున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు ఇటీవల ఎన్నికలు చెప్తున్నాయి. నిజంగానే ప్రజలు రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్, సహకరించిన బీజేపీ పట్ల కోపంగా ఉన్నారా? వాటి పట్ల వ్యతిరేకంగా ఉన్నారా? చేసిన తప్పులకు గుర్తుగానే జనం ఎన్నికలు తిరస్కరిస్తున్నారా? బీజేపీకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ అంశాలపై వాళ్ళ టాప్ స్టోరీలో చర్చిద్దాం. ఇక ఇవే విషయాలు మనతో మాట్లాడి జూపూడి ప్రభాకర్ రావు గారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఉన్నారు. అలాగే విల్సన్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, లైట్ జీకే రెడ్డి గారు, ప్రముఖ ఆర్థికవేత్త, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. అలాగే మనకు విజయవాడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకులు విజయవాడ నుంచి మనతో ఉన్నారు. ఎస్, మీకు జీకే రెడ్డి గారు నమస్కారం. ముఖ్యంగా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సరి నంద్యాల ఎన్నికలు ఎన్ని ఓట్లు వచ్చాయి, కాకినాడలో ఎన్ని ఓట్లు వచ్చాయి పక్కన పెట్టినట్టయితే, అంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితులు కూడా ప్రత్యేక హోదా కావాలన్నారు. కేవీపీ గారు రాజ్యసభలో చేసిన విషయం కూడా మనం చూసాం. ఇంకా ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరానికి నిధులు వస్తాయి, రాజధాని నిర్మాణం పూర్తి స్థాయిలో కేంద్రం ఆదుకుంటుంది అన్న ఫీలింగ్ మీకు ఉందా? ఫీలింగ్ ఉంది, మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం కూడా సార్ విషయంలో. ప్రత్యేక హోదా రావాలి, పోలవరానికి ఏదైతే ఎస్టిమేట్స్ పెంచిన నిధులు ఉన్నాయో అది కంపల్సరీ రావాల్సింది. ఈరోజు ప్రత్యేక హోదా విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రము బాగుపడాలంటే ఒక 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఉండాల్సింది ఫస్ట్ నుంచి కూడా కోరుకుంటున్న విషయం. అది ఆ రోజు రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రధానమంత్రి ఆ రోజు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారు రాజ్యసభలో వారు మన్మోహన్ సింగ్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. ప్రత్యేక హోదా ఆ రోజుకున్న అంటే హడావుడి నేపథ్యంలో కావచ్చు, అది అందరికీ తెలిసిన విషయం. ఆ రోజు రాష్ట్ర విభజన ఎంత తొందరగా జరిగిన నేపథ్యంలో ఆ రోజు చట్టంలో పెట్టడానికి కొన్ని విషయాలు కుదరలేదు. సో ఈ రోజు ఏమంటారు, ప్రతి ఒక్కళ్ళు అదే బ్లేమ్ చేస్తారు, అన్ని చట్టంలో పెట్టవచ్చు కదా, అన్ని చట్టంలో పెట్టవచ్చు కదా అంటారు. ఇప్పుడు అన్ని చట్టంలో పెట్టవచ్చు అనేది కొన్ని పాజిబిలిటీ ఉంటాయి, కొన్ని కుదరవు, కొన్ని పెట్టాలంటే దానికి దీర్ఘ దాని మీద సమగ్రమైన చర్చ నడవాలి. అంత చర్చ నడిచేంత టైం లేదు కాబట్టి ఆ రోజు రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీని ప్రధానమంత్రి అభ్యర్థి అయిన నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ ప్రచారం చేసుకున్నప్పుడు అది తిరుపతిలో కావచ్చు లేదా ఇంకో ప్రదేశాలు కావచ్చు ఒకటికి 2 సార్లు ఓటెక్కించడం జరిగింది. మేము వస్తే ఇమీడియట్గా వాళ్ళు చట్టంలో పెట్టకపోయినప్పటికి కూడా మేము రాగానే మీకు ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుంది, అది 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుందని అది తిరుమలలో తిరుపతి వెంకట పాదాల సాక్షిగా ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి హామీ ఇవ్వడం జరిగింది. ఏదో రాజకీయ హామీ కాదు, అది అదేదో పోల్ మ్యాన్ సారీ పొలిటికల్గా ఆ రోజు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాదు, ప్రధానమంత్రి అభ్యర్థి తన నోటి కూడా ఇచ్చిన అంశం అది. తర్వాత ఏమైంది, కొన్ని రోజుల పాటు డ్రామా, తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది, సింగిల్ లార్జెస్ట్ 282 ఎవరు ఊహించిన విధంగా సింగిల్ లార్జెస్ట్ ప్రభుత్వం బీజేపీ ఫామ్ చేయగలిగింది. వాళ్ళు ఇచ్చే హామీని ఎవరు కూడా వాళ్ళు రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టడీస్ ఇస్తారంటే అడ్డు చెప్పడానికి ఎవరు లేరు. ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఆ రోజు దానికి అడ్డు చెప్పే నేపథ్యం లేదు. అయినప్పటికీ కూడా 1 సంవత్సరం రోజుల పాటు డ్రామా ఆడి సంవత్సరం తర్వాత మేము ఇవ్వడం కుదరనా అంటాము. అదేవిధంగా దానికి టీడీపీ కూడా వంద పాడుతూ పోయి 1 ఇయర్ పాటు పోరాడి ఎప్పుడైతే బీజేపీ ఇవ్వాలన్నదో వీళ్ళు కంప్లీట్గా యూటర్న్ తీసుకున్నారు. మరి బీజేపీ ఇవ్వాలన్నప్పుడు వీళ్ళు ఎందుకు యూటర్న్ తీసుకోవాలి, వీళ్ళు పోరాడుతూనే పోవాలి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్.
శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయం చాలా మంది మర్చిపోయారు, కానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇంకా గుర్తు తెస్తూనే ఉన్నారు. అంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోతే పరిశ్రమలు రావు, ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా రావాలని కోరుకుంటున్నారు. జనవరి 30లోగా గనక ఒకవేళ మోడీ ప్రభుత్వం ఇవ్వకపోయినట్టయితే తమ ఎంపీల చేత రాజీనామా చేయిస్తా అని చెప్పి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, అది మీ పార్టీ ఇష్టం, ఇప్పటివరకు ఏం జరగలేదు. ఇప్పటికింకా ప్రత్యేక హోదా మీదే ఉన్నారా? ప్రత్యేక ప్యాకేజీ ఎలా ఉందనుకుంటారు? అంతేకాకుండా పోలవరం 2019లోగా పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అది అవుతుందా? అంతేకాకుండా రాజధాని నిర్మాణం చూసినట్టయితే ఇంతవరకు శాశ్వత నిర్మాణాలు కాలేదు, దానికి కూడా సహాయం అందిస్తారన్న భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో సహాయం అందట్లేదని మీ అందరికీ కూడా తెలుసు. సార్, ఏదైతే మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారో, ప్రత్యేక హోదా అనేది 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అడగడం, ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పడం మనందరం చూసింది. కనీసం ఆ ప్రత్యేక హోదా గురించి అది సంజీవిన అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, అదేవిధంగా ప్రత్యేక హోదాని కనీసం అడగలేని దుస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నది మనకు ఈరోజు అర్థమవుతుంది. మళ్ళీ అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి ఆ ప్యాకేజీకి చట్టబద్ధత కావాలని చెప్పని చెప్పి అది కూడా కనీసం చట్టబద్ధత కూడా తీసుకోలేక పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉన్నారు. అదేవిధంగా పోలవరం కానీ ఏదైతే రాజధాని ఉందో 3.5 సంవత్సరాల్లో నిర్మాణం చేస్తామని మళ్ళీ ఈరోజు రాజమౌళి గారు తీసుకొచ్చి బాహుబలి సిట్టింగ్ కట్టిస్తామని చెప్పని చెప్పడం అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క అవగాహన శక్తి ఏ విధంగా ఉందో, చంద్రబాబు యొక్క మేధావ శక్తి ఎట్లా ఉందో, చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలు ఏ విధంగా మోసం చేస్తారనేది క్లియర్ గా కనబడుతుంది సార్. సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు టోటల్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. 3.5 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి ఏమి చేయకుండా ఇప్పుడు మీ పోలవరం 2017 2018 ఇప్పుడు 2019 అంటున్నారు. రేపు మళ్ళీ ఏం చెప్తారంటే ఇవన్నీ మేము నిర్మించాలంటే మాకు ఓటు వేయండి అని చెప్పని చెప్పుకోవడానికి చంద్రబాబు చేస్తున్న మాటలు తప్ప చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేస్తున్నారనేది మాత్రం పూర్తిగా అని పోలవరం కానీ క్యాపిటల్ కానీ ప్రత్యేక హోదా కానీ ప్రతిదీ కూడా మోసం 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 చంద్రబాబు నాయుడు మోసంతో ప్రజల్ని మోసం చేస్తున్నాడు సార్. ఎస్ విరసన్ గారికి ఇచ్చినాక మీకు ఇస్తాను. ఎస్ విరసన్ గారు, ముఖ్యంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఏం చేయకపోయినా భారతీయ జనతా పార్టీ హస్తం తప్పకుండా ఉండాల్సిందే. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో అధికారం ఉంది కాబట్టి, అంటే మీరు క్యాపిటల్ కన్స్ట్రక్షన్కి ఎంత డబ్బులు ఇస్తా ఉన్నారు, పోలవరం కన్స్ట్రక్షన్కి ఎంత ఇస్తా ఉన్నారు చూసుకున్నట్టయితే చెప్పింది ఎక్కువ చేసింది తక్కువ అని చూస్తున్నాం. ఇప్పటికి కూడా ప్యాకేజీ ద్వారా ఎంత డబ్బులు ఇచ్చారో మీరు చెప్పట్లేదు. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చూసినట్టయితే 13 నుంచి 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంటుందని మీ అందరికి తెలిసిన విషయమే. కానీ ఇంతవరకు ఏ సంవత్సరం కూడా లోడ్ బడ్జెట్ పూరించలేదు. అంటే 5 సంవత్సరాల పాటు ఫిస్కల్ డెఫిసిట్ ఇస్తా అన్న మాట ఇంతవరకు నిలబెట్టుకోలేదు. 2000 కోట్లు 1000 కోట్లు ఇస్తే పొలం ఎప్పుడు కంప్లీట్ అయ్యాను? వాస్తవానికి ప్రత్యేక హోదాకు ఉన్న నిబంధనలు స్థిరంగా లేని రాష్ట్ర ఆర్థిక వనరులు అంటే తక్కువ వనరులు కలిగి ఉండి తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ తమ అభివృద్ధికి వనరులు సమీకరించుకోలేని స్థితిలో ఉన్న రాష్ట్రాలకు ఇది ఎలిజిబిలిటీ అనేది ఉన్న 5-6 గైడ్ లైన్స్ లో ఇది. అంటే ఇవన్నీ తెలవకుండానే మీరు తిరుపతిలో చెప్పారా, ఇవన్నీ తెలవకుండానే మేనిఫెస్టోలో పెట్టారా, ఇవన్నీ తెలవకుండానే మీరు రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీరు రాష్ట్రానికి సపోర్ట్ చేశారా? సంవత్సరం పాటు నడిచింది సార్, ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత సంవత్సరం పాటు నడిచింది. చెప్పలేండి సార్. అయితే ఆ ఒక్క క్లాజ్ దృష్టిలో పెట్టుకొని ఆదాయం తగ్గుతుందన్న ఉద్దేశంతో దాన్ని కాంపెన్సేషన్ చేసే క్రమంలో అది మా డిమాండ్. అది ఎస్ దాని మీద మేము కమిటీ ఉన్నాము, దానికి వెనక తగ్గే ప్రసక్తే లేదనే దగ్గర ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఆయన దీన్ని భర్తీ చేసే క్రమంలో మేము ఆ మాట చెప్పకపోతే ఈరోజు మాట్లాడడానికి కానీ ఎవరికి రైట్స్ లేవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్యాయం చేశారు, దాన్ని చట్టం చేయడంలో 100కి 150% పాతరేశారు. ఆ మేరకు ప్రజలకు అర్థమైంది, అది ఇంకా అర్థం కాకపోతే అది అమాయకత్వం, అర్థం కాదు నటించవచ్చు, దానికి మనం చేయలేము. అయితే ఇప్పుడు జరిగింది ఏంది, ప్రత్యేక హోదా 2017 తర్వాత ఇవ్వలేమనే పరిస్థితుల్లో మేము క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక హోదాకి సమానమైన 22,500 కోట్లు వస్తుంది 5 ఏళ్లలోని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి, ఇది స్పెషల్ ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే కేంద్రం నుంచి వచ్చే వీటిల్లో సంబంధించిన గ్రాంట్స్ కానీ టోటల్గా ఆ మేరకు డెసిషన్ తీసుకుంది క్యాబినెట్. అది ఒక రోజులో జరగదు, అది ప్రాసెస్. అది అభివృద్ధికి సంబంధించిన ప్రాసెస్. ఆ విషయం మేము చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత ఎస్ మాకు నేను కూడా చెప్పడం కాదు, స్వయంగా సుజనా చౌదరి గారు చెప్పారు. ఏది ప్రత్యేక హోదా కంటే మాకు స్పెషల్ ప్యాకేజీ ఉపయోగము, దానికంటే ఎక్కువ ఉపయోగం, అంతకంటే ఎక్కువ అని చెప్పి ఆయన చెప్పించారు మీరు ఆయనతో. అది తప్పది, అంటే ఆయన చిన్నపిల్లడు కాదు, ఆయన బాధ్యత కేంద్ర మంత్రి.
ఒక్క నిమిషం మిత్రమా. కాబట్టి ఆయన స్వయంగా ఆయనే ప్రకటించారు. అయితే మేమంటామంటే ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి విషయంలో మేము ఎప్పుడు వెనక్కి తగ్గాం. ఏదైతే ప్యాకేజ్ 22,500 కోట్లు చెప్పారో అది 5 ఏళ్ళకు సంబంధించిన ప్యాకేజీ, అది నిరంతరం జరుగుతుంది. విదేశీ నిధులు సంబంధించిన వడ్డీలు మినహాయింపు ఇవన్నీ కూడా దాంట్లో కార్యాచరణల భాగమే. కాబట్టి 2017 తర్వాత ఏ రాష్ట్రాలకు ఇచ్చే అవకాశం లేదనే ఉద్దేశంతో మేము దాన్ని కట్టుబడున్నాం. కాబట్టి మోడీ గారు ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా వెంకన్న సాక్షి కట్టుబడ్డారు కాబట్టి మేము ఈ 5 ఏళ్లలో ఆ ప్యాకేజీ ప్రకటించాం. దానికి మా మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మిత్రపక్షం ఒప్పుకుంటారు, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవట్లేదు, వైసీపీ అసలే ఒప్పుకోవట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ నేను ఒక మాట చెప్తాను సార్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన పాపానికి మీకు 100 ఏళ్ళు అక్కడ లేలేరు. ఇంకా అది పాపం అంటే చెప్పాలి. ఇప్పుడు ఏమంటే ఆల్రెడీ తెలుసు చట్టబద్ధత అన్నారు. ఈరోజు చట్టబద్ధత అంటే విభజన చట్టాన్ని ప్రజల్లో భావోద్వేగాలు ఆ స్థాయిలో రెచ్చిపోయాయి. కాబట్టి 100 పోలిబడే పరిస్థితి వచ్చింది. దాని నిదర్శనం మనం నంద్యాల ఎన్నికల్లో, కాకినాడ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటికైనా సరే ఇప్పటికే మా మిత్రులు ఏమంటారంటే నిజంగా అనుకుందాం కాసేపు అన్యాయం జరిగింది ప్రత్యేక హోదా విషయంలో ఆ రోజు చేయలేకపోయారు అనుకుందాం, ఇప్పటికైనా సోనియా గాంధీ ఏమన్నా పార్లమెంట్ లో మారుతుందా, రాహుల్ గాంధీ మారుతున్నారా, ఏదైనా సరే చేస్తే ఆంధ్రప్రదేశ్ కి పోలవరం నిధుల దగ్గర నుంచి విద్యా సంస్థల ఏర్పాటు దగ్గర నుంచి మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం ఒక భారతీయ జనతా పార్టీ చేసిన సహకారంతో ఈ రోజు గుడ్ గవర్నెన్స్ అక్కడ నడుస్తుంది అనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి మమ్మల్ని అంగీకరించారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి మాకు కలిపి కాకినాడలోను ఇక్కడను ఆమోద ముద్ర వేశారు. అది ఓటుదారులు చేశారు. ప్రజాస్వామ్యం అంతకుమంటే ఇంకొక మార్గం లేదు. కాబట్టి న్యాచురల్ గా సోషల్ జరిగిన ప్రక్రియలో ఎన్నికల ప్రక్రియలో మా పట్ల ప్రజల ఆమోదం ఉందనే దగ్గర మాకు ఇంకొక ఆలోచన లేదు. ఈరోజు ఎన్నో పథకాలని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి ఆ మేరకు మా సహకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఉంటుంది. మేము వెనక్కి తగ్గము. ఇక వైసీపీ విమర్శలు నేను మళ్ళీ చెప్తాను. ఆన్సర్ శ్రీనివాస్ గారు సార్, ఇప్పుడు కాకినాడను నంద్యాల పెట్టుకొని మాకు అన్ని బాగానే ఉన్నాయి మేము ఇవ్వక్కలేదని చెప్పడం చాలా తప్పండి. అది అవి చాలా తప్పు సార్. ప్రత్యేక హోదా ఇస్తా అంది మీరు అవునా కాదా? కానీ అదే విధంగా ప్రత్యేక శ్రీనివాస్ గారు మాట్లాడండి. అదిగా సార్, లోటు బడ్జెట్ కూడా ఇంతవరకు మీరు ఇవ్వకుండ తెలుగుదేశం ఏం అడగట్లేదు, మీరు ఇవ్వట్లేదు. తెలుగుదేశం అడగట్లా ఈ రాష్ట్రం ఇంత అగోతు పాలవుతుంటే ఇద్దరు కలిసి మమ్మల్ని టీడీపీ సుజనా చౌదరి మమ్మల్ని పొగిడాడు, మేము వాళ్ళు పొగిడామంటే సరిపోస్తారు. ప్రజలు వాళ్ళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీరు గమనించాల్సిన అవసరం ఉందండి. పొగిడారు కదా ప్రధానమంత్రికి. నేను మాట్లాడతాను. ఎస్ జూపిడి గారు, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? సార్ ఇది మనం 2013-14 నేను మనం 17 మాట్లాడుతున్నాం. రీఆర్గనైజేషన్ యాక్టు దానికి సంబంధించినటువంటి అనేకమైన అంశాలు, 14 జరిగినటువంటి ఎన్నికల ప్రామిసెస్, నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక అలయన్స్గా ఉండి రాష్ట్రంలో చేసినటువంటి అనేకమైన బహిరంగ సభల మీటింగులు, దాని సారాంశం మళ్ళా మీరు ఈరోజు తెర మీదకు తీసుకురావడం జరిగింది 3 సంవత్సరాల తర్వాత. సో ప్రజాస్వామ్యంలో 1952 నుంచి జరిగినటువంటి ఎన్నికల్లో కొన్ని దశాబ్దాలుగా ఏలినటువంటి రాజకీయ పార్టీలు, అప్పుడప్పుడు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మీకు తెలియదు కాదు మధ్య మధ్యలో అక్కడక్కడ. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు రాజకీయ వ్యవస్థల మీద ఎంతవరకు ఏ పార్టీ మీద నమ్మకం ఉన్నాయో ఎన్నికల ద్వారా మాత్రమే తెలుస్తుంది. సో మీరు ఇప్పుడు నంద్యాలని కాకినాడని కోట్ చేశారు కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు రీకనెక్ట్ ది వర్డిక్ట్ ఆఫ్ నంద్యాల అండ్ కాకినాడ. అది జస్ట్ లైక్ దట్ అది తీసేసి మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అంతా మోసం ఇక్కడ ఏదో పెద్ద భారీ ఎత్తున మోసం జరుగుతుంది రాజధానిలో కానీ పోలవరంలో కానీ, ఈ మాటలనే నంద్యాలలో వాళ్ళు ఓడిపోవటం జరిగింది. వాటిని మించి ఇంకా తారస్థాయికి వెళ్ళి కాల్ చేయండి, బెయిల్ చేయండి, ఉరి తీయండి. ప్లీజ్ వస్తున్నా, ఎందుకంటే మీరు ఏది మాట్లాడారు దానికి మీరు లేపారు కదా అంశాన్ని. నంద్యాల ఎందుకంటే ప్రజల వర్డిక్ట్. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ఏమవుతాయంటే నీకు ఎన్నికల్లో ఎవరికి ఏ పార్టీకి ఓటేస్తారు అనేది ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. నంద్యాల ఎంత అక్రమం చేశారు, ఎంత అన్యాయం చేశారు ప్రజలు తెలుసండి. నంద్యాల ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు మీరు డబ్బులు, 8,000 కోట్లు. శ్రీనివాస్ గారు,
ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు మీ దగ్గర లెక్కలు ఉన్నట్టయితే అక్రమంగా ఎన్నిక కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? మీ పార్టీకి లీగల్ సెల్ లేదా? ఆ లీగల్ వాళ్ళు వెళ్ళి అప్లికేషన్ పెట్టలేదా? కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? మీరు ఎందుకు కామ్ గా ఉన్నారు? ఒక నిమిషం, నన్ను మాట్లాడించిన తర్వాత మీరు మాట్లాడండి మిత్రమా, ఎందుకంటే మీరు చెప్పిందంతా విన్నాను కదా. నంద్యాల కాకినాడ అనేది మీరు భారీ ఎత్తున ఆపేసండి, మీరు భారీ ఎత్తున నమ్మకం పెట్టుకుని అసలు మీకు టీవీ ఫైవ్ విధానం చెప్తాను. ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడడానికి వీలే కాదు. ఎవరికైతే టైం ఇచ్చా వాళ్ళే మాట్లాడాలి, అవసరం అయితే ఎక్స్టెండ్ చేస్తాను. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. అయితే నంద్యాలలో ఎవరు గెలుస్తారని మీరు అరువు తెచ్చుకొని అభ్యర్థి నిలబెట్టి ఓడిపోయారు అంటే మీ నమ్మకం ఏంటి? మేమే గెలుస్తాం, ప్రజలు మాకే ఓటేస్తారు అనుకున్నారు. కానీ ప్రజలు ఏం చేశారంటే మీరు పనికి రారు ఎలక్షన్స్ కి, మీకు మెచ్యూరిటీ లేదు అనేది ప్రజలు చెప్పినటువంటి నిర్ణయం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజకీయ వ్యవస్థగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎన్నికల సమయంలో పూరించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, స్పెషల్ స్టేటస్ ఆ రోజు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రీఆర్గనైజేషన్ ఏ విధంగా చేసిందో దాని మీద ఖచ్చితంగా మేము తీసుకొస్తామన్నారు. కానీ అని ఒక సంవత్సరం ఏంటి, 1.5 సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఫస్ట్ వచ్చిన బడ్జెట్ లోనే కేంద్ర ప్రభుత్వం సరిగా కేటాయించకపోతే మా రెక్కలు విరిచేశారని కూడా ముఖ్యమంత్రి గారు అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. అంటే పోరాటం ఒకవైపు ఉంటూనే రెండో వైపున ఈ దేశంలో ఏం జరుగుతుంది, అక్కడ నీతి ఆయోగ్ను ఓపెన్ చేసి ప్లానింగ్ కమిషన్ క్లోజ్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి 11-13 రాష్ట్రాలకు ఉన్న స్పెషల్ ప్లాన్ ని మొత్తాన్ని తీసేస్తున్నాము, ప్యాకేజెస్ ఎక్కడా ఉండట్లేదు, ఇవన్నీ చెప్పిన నేపథ్యంలో దెన్ వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ప్యాకేజా? ఇదిగో ఇందాక వెలుసు చెప్పినట్టుగా అక్కడ చట్ట దాన్ని ఎంత ప్రకటించారో అంతేది ఫేజ్డ్ మేనర్ లో ఇక్కడ ఇస్తామన్న తర్వాత పోలవరాన్ని ఒక వరంగా ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎప్పుడుదండి పోలవరం స్టోరీ? 1942 నుంచి ఉంది. మధ్య మధ్యలో వచ్చిన వాళ్ళందరూ మాట్లాడటం కానీ వాట్ ఈస్ రియాలిటీ? చంద్రబాబు నాయుడు ఇస్ ద రియాలిటీ, నాట్ ఈ ప్రతిపక్ష పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పేది కాదు. నేను ఎందుకన్నానంటే దశాబ్దాల తరబడి దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలు చేతులెత్తేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత కేంద్ర సహాయంతో పోలవరాన్ని, నేను చెప్తున్నాను సంశయ గారు నోట్ చేసుకోండి, పోలవరానికి అటు 200 కిలోమీటర్లు ఇటు 200 కిలోమీటర్లు ఉన్నటువంటి కెనాల్ ఏదైతే ఉందో ఇది ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం కాబోతుంది. వ్యవసాయంగా కానీ, తాగునీరు కానీ, విద్యుత్ శక్తిలో కానీ, వీటన్ని ఎక్కడ నీరుంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుందండి. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు అని చదువుతూ ఉంటాం మనం. ఎక్కడ వాళ్ళ కేంద్రాలు? అన్ని నీరు ఎక్కడ ఉందో ఆ నీటి దగ్గర. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీటిని ఒక శక్తిగా భావించి, సో వాటర్ ఇస్ ఎనర్జీ అని తీసుకొని అనేకమైన ప్రాజెక్టులతో ముందుకెళ్తున్న నేపథ్యంలో కాస్తైనా అవగాహన ఉంటే ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలండి? ఆహ్వానించాలి. పెద్దవానికి మోసం చేశారు, ఎండిపోయింది. ఏమెండిపోయింది? గండికోట ద్వారా కడపకు నీళ్ళిస్తే, పులివెందు నీళ్ళిస్తే అక్కడ ఎమ్మెల్సీని గెలిపించలేదా? లేకపోతే రాయలసీమలో భాగమైనటువంటి నంద్యాల ఈరోజు ఒక సెంటిమెంట్ ఉన్నప్పుడు కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ప్రజలు ఓటేయలేదా? ఆ తర్వాత తెలివైనటువంటి కాకినాడ ప్రజలు, కాకినాడది కాకినాడ కాదు కో కెనడా అనేవాడు నెహ్రూ ఉన్నప్పుడు చాలా తెలివిగా బిహేవ్ చేస్తారు. సో మీరు దాదాపు ఒక 30 మేము మేయర్ గెలుస్తాం అనుకున్న వాళ్ళు 10 ఎందుకు రెడ్యూస్ అయిపోయారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎన్నికలు వచ్చిన తర్వాత కాకినాడలో ఓటింగ్ రాకుండా ఎందుకు ఆగిపోయారు? అభిమానులు కూడా ఎందుకు ఆగిపోయారు? ప్రజాస్వామ్యంలో విరసం చెప్పినట్టుగా ఓటేసినటువంటి ప్రజల్ని, ఓటర్ని అవమానించే విధంగా ఉండకూడదు. చాలా అంశాల్లో మనం సూత్రబద్ధంగా, న్యాయబద్ధంగా, రేషనల్ గా, సైంటిఫిక్ గా మనం ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది లేకపోతే అడ్డంగా మాట్లాడుకుంటూ పోతే చాలా మాట్లాడారు. సరే, ఇప్పుడు జూపిడి గారు చాలా బాగా చరిత్ర చెప్పారు సార్. ఈ రోజు మీరు అటు 200 కిలోమీటర్లు ఇటు 200 కిలోమీటర్లు కాలువలు తవ్వింది ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు తవ్విన కాలువల్లో కేంద్రం నుంచి నిధులు తేకుండా చంద్రబాబు నాయుడు ఈ రోజు పోలవరాన్ని 2017లో పూర్తి చేస్తారు, 2018లో పూర్తి చేస్తారు, 2019 మీ కాంట్రాక్టర్ కట్టే పెట్టి ప్రధాన లేట్ అయింది. మట్టి తీసి అది ఎలా యజ్ఞం జరిగిందో, ధన యజ్ఞం జరిగిందో ఆగండి. ఆ డబ్బులు తీసుకున్నప్పుడు మీరు ఎందుకంటే అడ్డుకోలేకపోయారు? ఒకటి సార్, సార్ నంద్యాలలో 13,000 ఇళ్ళు ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో ఇవ్వకుండా 13,000 ఇళ్ళు కేటాయించారు సార్. 4,000 రూపాయలు ఏదైతే డ్వాక్రా గ్రూపులు ఉన్నాయో ఓన్లీ నంద్యాలలో ఇచ్చారు. దాదాపు 200 కోట్ల పైన
డబ్బులు ఖర్చు పెట్టారు సార్ వృధా, అక్కడ ఎంతమంది మంత్రులు వచ్చాయి, ఈ నంజాల నేను కాకినాడ బేసర్ చూసుకొని అమరావతి 3.5 ఏళ్లలో ఇంతవరకు చంద్రబాబు కట్టకపోతే ఏం చేస్తారు సార్? 3.5 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే డబ్బులకు నిర్మాణం చేయకుండా తాత్కాలిక క్యాపిటల్, తాత్కాలిక సెక్రటరీ, తాత్కాలిక సీఎం రేపొద్దునే కూడా, ఇది ఇది గ్యారంటీ సార్ ఇది? నేను అనుకుంటాను శ్రీనివాస్ గారు, మీరు ఒక 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నారనుకుంటున్నాను, కాస్త పార్లమెంటరీ సిస్టమ్స్ అన్ని తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నారని నేను భావిస్తాను. తాత్కాలిక సీఎం కాదు, పర్మనెంట్ సీఎం గుర్తుపెట్టుకోండి. ఊరికి జస్ట్ లైక్ దట్ అనటం కాదు, తాత్కాలిక మేమేది పర్మనెంట్, అక్కడ కట్టింది పర్మనెంట్ అసెంబ్లీ అని మేము చెప్పలేదు. బిల్డింగ్స్ పర్మనెంట్ ఉండొచ్చు కానీ ఇప్పుడు కట్టినటువంటివి రియల్ అసెంబ్లీ వస్తుంది, రియల్ అసెంబ్లీ వస్తుంది, మీకు రియాలిటీ చూపిస్తాం. మీరు ప్రతిదాన్ని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీరు ప్రజల్లో అబాస్ ఫాల్ అవుతారు. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఆడినటువంటి సినిమా అండి ఇది. బాహుబలి ఆడలేదే, రాజమండ్రి గారికి ఉన్నటువంటి సుదీర్ఘమైన అనుభవాన్ని ఒక సినిమా తీస్తే మీరు అలాంటి నిర్మాణం ఎక్కడున్నా, ఆలోచన ఎక్కడున్నా, ది బెస్ట్ మైండ్స్ మేము తీసుకుంటున్నాం ఈ రోజు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఆయన ఐడియాస్ తీసుకుంటాం, మేము కూడా ఏమని ఇస్తే ఇవ్వండి. విజయవాడ ఇంకా మున్సిపాలిటీ కోసం, విజయవాడ కృష్ణానది డెవలప్మెంట్ కోసం, దాని పరిగణన కోసం మీరు ఇంకోటి సరే ఆలోచన తీసుకుంటాం, కానీ మీరు ప్రతిదాన్ని ఈ తుచ్చంగా మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఇది ప్రజల ఆహ్వానం. చాలా చాలా మీరు ఏహింగా మాట్లాడే విధానం మార్చుకోవడం కట్టిస్తున్నాయి, అక్కడ అవన్నీ కట్టిస్తున్నాయి ప్రజలు. ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీకి సమాధానం చెప్పబడుతుందని మరి వీళ్ళు చర్చను పక్కదారి పట్టించు, లేదా చెప్పే ఉద్దేశం ఎవరైనా వాళ్ళు రాజీనామా చేయబడుతుందేనో మరి మీరు చెప్పబడుతున్నా సరే, ప్రత్యేక హోదాని ఇప్పుడు సబ్జెక్ట్ నడుస్తుంది దీని మీద, పక్కదారి నంద్యాల కాకినాడకి వెళ్ళలేదండి. ఇప్పుడు చట్టబద్ధత అన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వను చెప్పి చట్టబద్ధత అంటే ఎలా చేస్తారు? కొత్త చట్టం చేస్తారా? ఉన్న విభజన చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తారంటే ఇంతవరకు దానికి ఆన్సర్ లేదు. అది లేదు కానీ మళ్ళీ చట్టబద్ధత చేస్తామని చెప్తారు, ఏం చేస్తారు? అది క్లియర్గా ఉంది, అట్లీస్ట్ చట్టబద్ధత చేస్తామంటే కొత్త చట్టాన్ని ఏమైనా తీసుకొస్తారా? ఉన్న 108 సెక్షన్స్లో ఏదైనా సెక్షన్ కొత్త సెక్షన్ ఇన్సర్ట్ చేసి, లేదా ఉన్న సెక్షన్కి ఏమైనా అమెండ్మెంట్ చేస్తారా? అది బీజేపీ దగ్గర కానీ తెలుగుదేశం దగ్గర కానీ ఆన్సర్ ఉందా దానికి? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంటారు? కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు ఓట్లు కూడా లేవు, నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఒక రాష్ట్రంలో ఒకసారి తక్కువ వచ్చినాయని చెప్పి ఒకసారి ఓడిపోయినని చెప్పి ఓడిపోయిన ప్రసారంగా మాట్లాడకూడదు అంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళందరూ గతంలో కూడా 2014లో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ కి ఎటువంటి పనిష్మెంట్ పడాలో అలాంటి పనిష్మెంట్ వచ్చింది, దాన్ని యాక్సెప్టెడ్, దాన్ని ఎవరు డినై చేయట్లేదు, అది అయిపోయింది, ఆ సగం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా నడుస్తుంది, ఏదైతే మేము మిస్టేక్ చేశామో ఆ మిస్టేక్స్ అందరికి బీజేపీ కానీ టీడీపీ కానీ అందరికి ఉంది దాంట్లో, కాకపోతే మమ్మల్ని ముందు పెట్టి వాళ్ళు అనకుండా ఈరోజు మొత్తం పాపం మా నెత్తిన మీద చేయడం జరిగింది, అయినా మోస్తున్నాం. ఆ నేపథ్యంలో ఈరోజు ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ మేము పోరాడుతున్నాం, మాకు ఈరోజు ప్రజల మద్దతు లేకపోయినా 1400 ఓట్లు నంద్యాలు వచ్చినా కూడా మేము ప్రజల తరఫున పోరాడుతున్నాం. ఎందుకు పోరాడుతున్నాము? ఎప్పటికైనా సరే స్పెషల్ స్టేటస్ ఇవ్వగలిగింది, ఇచ్చేది ఒక జాతీయ పార్టీతో అవుతుంది, అది బీజేపీ అయినా కావచ్చు కాంగ్రెస్ అయినా కావచ్చు. ఈరోజు బీజేపీ క్లియర్గా చెప్పడం జరిగింది మేము ఇవ్వమని చెప్పేసి, ఇక మిగిలిన ఒకే ఒక జాతీయ పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ, అది ఇస్తారని క్లియర్గా చెప్తుంది, అది 19 ఏళ్ళు కావచ్చు 24 ఏళ్ళు కావచ్చు, ప్రభుత్వం రావడం గ్యారంటీ, ఇవ్వడం గ్యారంటీ. ఈరోజు నేను ఏమంటానంటే సరే వీళ్ళు ఏమంటున్నారు కన్ఫర్మ్ అయ్యారు, మేము ప్యాకేజీకి యాక్సెప్టెడ్ అని టీడీపీ అనడం జరిగింది, ప్యాకేజీ ఇస్తామని చెప్పడం బీజేపీ జరిగింది, దాన్ని చట్టబద్ధత కల్పిస్తామన్నారు. మరి చట్టబద్ధత ఎలా? కొత్త చట్టం రూపొందిస్తారా? ఉన్న చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తారా? ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తారు, సెక్షన్ 108 ప్రకారం విభజన చట్టంలో మనకి ఏదైనా సమస్యలు వస్తే రాష్ట్ర విభజన చట్టంలో నెరవేర్చుకోవడంలో అది 3 సంవత్సరాల్లోపు అయితే ప్రెసిడెంట్ గారి దగ్గర సాల్వ్ చేసుకోవాలి, 3 సంవత్సరాలు దాటినట్టయితే మళ్ళీ అగైన్ ఇట్స్ జుడిషియల్ మ్యాటర్, కోర్టులో కావాలి, కోర్ట్స్కి వెళ్లాల్సి ఉంటుంది. కోర్ట్స్కి వెళ్తే ఈరోజు మన పరిస్థితి తెలుసు, సాల్వ్ కాదని చెప్పాలి కానీ కొంత పేరు పట్టడానికి అవకాశం ఉంటుంది. సో దాని నేపథ్యంలో ఏం జరిగిందంటే రాష్ట్రం నుంచి లెటర్ రాయడం జరిగింది, దాన్ని ఆ సెక్షన్ని ఇంకొంత పీరియడ్ అమెండ్ చేసి ఆ 3 ఇయర్స్ని ఒక 6 ఇయర్స్ ఏమి, ఇంతవరకు బీజేపీకి కేంద్ర నుంచి దానికి ఆన్సర్ లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు కొత్త ఉన్న ఇవ్వకపోగా ఏదైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అనడానికి ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటారు.